పసుపు పండించి స్టోర్ చేసుకోవటం, తర్వాత పసుపుగా మనం వంట పసుపుగా మార్చుకోవటం. ఈ మూడు స్టేజెస్లో పసుపు గురించి అన్ని ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్గా తెలిసిపోతాయండి ప్రతి ఒక్కళ్ళకి. మనం కొంతమంది పసుపు పండించుకోవటం కూడా తెలియదు, తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలో తెలియదు, పసుపు ఎలా ఉడకబెట్టి మనం వంట పసుపుగా తయారు చేయాలి అనేది చాలామందికి తెలియదు. అందుకని నేను మూడు భాగాలుగా కంటిన్యూగా ఒక 3 డేస్ ఈ పసుపు గురించి చూపిస్తున్నానండి. తర్వాత ఈరోజు లాస్ట్ అంటే పసుపు రెడీ చేసుకోవటం. మనం వంట పసుపు కానీ మనం మొహానికి పూసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. పచ్చి పసుపు అలాగే తురుముకోవచ్చు, తురుముకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వంట పసుపు చూసారా, ఇది నేను తయారు చేసిన వంట పసుపు అండి. జనవరిలో నేను దుంపలు తీసి తయారు చేశాను. ఇప్పుడు నేను స్టోర్ చేసి పెట్టింది అలాగే ఉంది. తర్వాత ఇప్పుడు దీనికి మనం పసుపు రెడీ కావాలి అంటే ఏమేం కావాలి, రోలు రోట్లో వేసి దంచితే తొందరగా అయిపోద్ది. అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, రోట్లో వేసి దంచి ఎండబెట్టేవాళ్ళు. తర్వాత వస్త్రగాలితం, చాలామంది వస్త్రగాలితం అంటే ఏంటంటే అని అడిగారు నేను ఇంతకుముందు చెప్తే. ఇదండి వస్త్రగాలితం అంటే మనం జల్లెల్లో కొంచెం బరకగా వస్తుంది ఎట్లన్నా, అందుకని ఇలా ఒక బట్ట పల్లుచటి బట్ట కట్టి అప్పుడు వాళ్ళు ఇలా చేసేవాళ్ళు. ఇది ఒక గిన్నె కూడా అమ్మ గిన్నె అండి ఇది. ఈ గిన్నెలోనే అమ్మ ఇప్పుడు కొంచెం హైట్ ఉండాలన్నమాట, ఈ హైట్ గిన్నెలోనే అమ్మ పసుపు తయారు చేసేది. ఇలా కొంచెం గుంటగా చూసుకొని తాడు కట్టుకోవాలి. ఒక వైట్ బట్ట, అప్పుడు గ్లాస్కో బట్టలు ఉండేవి పల్చటి బట్టలు, అవి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అవి దొరకవు కాబట్టి ఇప్పుడు నేను ఒక క్లాత్ చూడండి పల్చటి క్లాత్ కట్టేశాను. ఇలా కట్టుకోవాలి, దీన్నే వస్త్రగాలితం అంటారండి. వస్త్రంతో మనం పసుపుని జల్లించుతాము కాబట్టి దాన్ని వస్త్రగాలితం అంటారు. కొంచెం కిందకని చుట్టూత ఒక తాడు కట్టేసేయాలి. ఇది వండి తాడు కట్టాను. ఈ తాడు గురించి కూడా మీకు చెప్పాలి, నాకు కరోనాలో మా మొక్కలకి తాళ్ళు కట్టడానికి ఇదే ఉపయోగపడిందండి, చక్కగా ఉపయోగపడింది. దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను, అది చూస్తే చాలా నవ్వుకుంటారు మీరు ఇది దీన్ని ఎలా తయారు చేశానని. కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది మీకు. ఇదిగోండి గట్టిగా ఉంది, అంత గట్టిగా లాగినా లాగలే తెగదు. పైన నేను మొక్కలన్నిటికీ నాకు కరోనా టైంలో బయటకు పోలేని టైంలో ఇది చాలా ఉపయోగపడిందండి. దీని గురించి నేను చెప్తాను, ఒక వీడియో చేస్తాను. ఇది ఇప్పుడు కట్టాను చూడండి, చూసారా ఇట్లా కట్టేశాను. కట్టేసి దీంట్లో మనం పసుపు వేసి జల్లించాలి, చూసారు కదా అలా. అయితే ఇప్పుడు ఇక్కడ ఉడుకుతుందో చూడండి, ఈ పసుపు ఉడకపెట్టే విధానం ఇదండి. నేను ఆల్రెడీ నాకు పసుపు ఉంది కాబట్టి కొంచెం మీకు చూపించడం కోసం కొన్ని దుంపలు వేసాను చూడండి. ఇవ్వండి కొన్ని కొమ్ములు వేశాను, ఉడుకుతుంది. ఇలా ఉడకబెట్టుకోవాలి. ఎలా తెలుస్తుంది ఉడికింది అని అనేది చాలామంది అడిగారండి, అందుకని నేను చూపిస్తున్నాను. చూసారా ఇట్లా ఉడికిందని తెలియాలంటే ఇవి కావాలి, ఇది చూసారా టూత్పిక్స్. ఈ టూత్పిక్స్ తోటి మనము జస్ట్ ఇలా అలా ఓ ఉడికింది చూడండి వెళ్ళిపోవాలి అంతే. టూత్పిక్ తోటి మనం అలా జస్ట్ అలా గుచ్చితే లోపలికి వెళ్ళిపోవాలి, ఇదిగోండి అంటే ఉడికిపోయింది, ఇక తీసేయచ్చు. ఇది ఒక్కటేనండి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఇది ఉడకలేదు, ఇలా గుచ్చినప్పుడు స్మూత్గా వెళ్ళిపోవాలి లోపలికి, అప్పుడు తీసేసేయాలి అంతేనండి. అర్థమైంది కదా, అదిగోండి ఈ సన్నగా ఉన్నవి ఉడికిని అయిపోయింది. కొంచెం ఈ లావుగా ఉన్నాయి కొంచెం ఇంకొంచెం ఒక 1 మినిట్ అంతేనండి, ఊరికే ఉడిగిపోతాయి. ఒక 10 మినిట్స్లో ఉడిగిపోతాయి అన్నమాట, తక్కువ ఉన్నాయి కాబట్టి 10 మినిట్స్. ఇంకొంచెం చాలా ఉన్నాయి అనుకోండి 15 మినిట్స్ 20 మినిట్స్లో ఉడిగిపోతాయి. ఇది వంట పసుపుకి ఇది ఇట్లా. మనం పచ్చి పసుపు మొహానికి యూజ్ చేసుకోవాలంటే అలాగే పచ్చి తురిమి ఎండలో పెట్టుకోవచ్చు, లేకపోతే దంచి ఎండలో పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టుకొని ఇలాగే వస్త్రగాలితం చేయాలండి, ఇదే విధానం ఇలా చేయాలి. ఇది ఇంకొక 2 మినిట్స్ పట్టిద్ది. ఈలోపు నేను
ఈ పసుపు చూపిస్తాను. ఇది చూసారా, ఇది నాటాలని అట్లా పెట్టానండి. ఎండి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలండి. దీంట్లో వేసి కూడా చూపిస్తున్నాను. ఇలా వేసి మిక్సీ చేసింది మనము. ఒక స్పూన్ చేసుకొని ఇలా అంటూ ఉండాలి. మెంచినతనంలో ఇదే పని. వాళ్ళు దంచి, అప్పుడు మిక్సీ లేవు కాబట్టి రోట్లో దంచేవాళ్ళు, దంచి పౌడర్ చేసి ఇస్తూ ఉంటే మేము ఇలా కూర్చొని స్పూన్స్ తోటి తిప్పుతూ ఉండేవాళ్ళం. చూసారా, చిన్ననాటి జ్ఞాపకాలు. ఇలాంటివన్నీ మనం చిన్ననాటి జ్ఞాపకాలు అండి. ఇవన్నీ ఇప్పుడు ఎవరు ఇప్పటి వాళ్ళు అయితే చేయట్లేదు. ఈ మిక్సీ వేసి జల్లెడ పట్టేసుకుంటున్నారు. జల్లెడ పట్టకూడదండి, జల్లెడ పడితే స్మూత్ ఉండదు. ఇంత మెత్తటి పౌడర్ రాదనమాట. పసుపు ఇలాగే వస్త్రగాలితం పట్టుకోవాలి. మనం ఇంట్లో పండించుకుంటున్నాం కాబట్టి ఇట్లా చేసుకుంటున్నాం. పండించుకొని వాళ్ళు బయట కొమ్ములు తెచ్చుకొని మిక్సీ చేసుకోవచ్చు, లేదా బయట ఇచ్చుకోవచ్చు అండి. అలా కొమ్ములతోటి కనుక పట్టించుకుంటే మంచిది. బయట ప్యాకెట్లు మాత్రం అస్సలు కొనొద్దు, చాలా కల్తీ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఉడికిందో లేదో చూద్దాం. వెళ్ళిపోతాం చూడండి, స్మూత్గా వెళ్ళిపోయింది. ఇంకొక 1 మినిట్ అంతే. స్టవ్ చూసారా, స్టవ్ గురించి చెప్పాలి మీకు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అందుకని చెప్తున్నానండి. 89లో నేను ఈ స్టవ్ తీసుకున్నాను. 89లో తీసుకున్న తర్వాత మధ్యలో అటకెక్కింది. ఇది అటకెక్కిన తర్వాత మధ్యలో ఎన్నో స్టవ్లు వచ్చినాయి పోయినాయి. ఇది మాత్రం స్ట్రాంగ్ చూడండి, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. మళ్ళీ ఓల్డ్ స్టవ్ మళ్ళీ తీసానండి. ఎన్ని సంవత్సరాలు చూడండి, 89లో నేను కొన్న ఈ స్టవ్, ఇప్పటికి కూడా మళ్ళీ 2 మంత్స్ బ్యాక్ తీసి దీన్నే వాడుతున్నాను. ఎన్ని స్టవ్లు పాడైపోయినాయి, అసలుకి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. స్టీల్ అదే అంటారు, ఓల్డ్ వస్తువులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అప్పుడు వస్తువులు స్ట్రాంగ్, అప్పుడు మనుషులు స్ట్రాంగ్ అండి. ఇప్పటి వాళ్ళకి అంత ఉండట్లేదు. ఫాస్ట్ ప్రపంచం అయిపోయింది. అందుకని అంత ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. ఇంతకుముందు వాళ్ళు ఇంత ఓపిగ్గా ఇవన్నీ చేసుకునేవాళ్ళు ఇంట్లోనే. పసుపు ఇప్పుడేముంది, అసలు ప్యాకెట్స్ తెచ్చుకోవటం వాడేసుకోవటం, కనీసం కొమ్ములు తెచ్చుకొని కూడా మరబట్టించుకోవట్లేదు. ఈ కనీసం ఇట్లా పండించుకొని వాళ్ళు కొమ్ములు కొనుక్కొచ్చుకొని మరబట్టించుకుంటే చాలా మంచిదండి. కారము పసుపు ఈ రెండు మాత్రం కంపల్సరీ మనమే మరబట్టించుకోవటమో ఇంట్లో తయారు చేసుకోవటమే చేసుకోవాలి. ఆ రెండిటి వలన ఉప్పు, సాల్ట్, సముద్రం ఉప్పు వాడాలి. వీటి వల్లే చాలా వరకు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయండి. పసుపు, ఉప్పు, కారం ఇవి మూడు కల్తీ లేకుండా చూసుకోండి. ఉప్పు కూడా, సాల్ట్ కూడా ప్యాకెట్ల సాల్ట్ కాకుండా సముద్రం ఉప్పు, సాధ్యమైనంత వరకు సముద్రం ఉప్పు తెచ్చి మనం ఎండబెట్టి మిక్సీ చేసుకొని అదే ఎక్కువగా వాడుకోవాలండి. ప్యాకెట్లుగా కొనకూడదు. ఏంటి సాల్ట్, అవేవో పేర్లతోటి సాల్ట్ వస్తుంది కదా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి సముద్రం ఉప్పే వాడుతున్నానండి. ఉప్పు తీసుకొచ్చి ఎండబెట్టి 4-5 కిలోలు ఒక్కసారి మనం మిక్సీ చేసుకొని పెట్టుకోవచ్చు. సాల్ట్ లాగా అన్నిటికీ యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇదండి, ఇది అయిపోయింది, ఉడికిపోయింది. ఇదిగోండి ఇంకొకసారి చూపిస్తాను. అదిగోండి స్మూత్గా వెళ్ళిపోయింది కింద దాకా. అట్లా స్మూత్గా వెళ్ళిపోయిన తర్వాత ఈ నీళ్లు తీసేసి, ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వంచేసి, చల్లారిన తర్వాత వాటర్ వంచేసి దంచాలి. చల్లారిన తర్వాత రోట్లు వేసి దంచుకోవచ్చు. మిక్సీ, కొంతమంది మిక్సీ కూడా తిప్పుకోవచ్చు, ఇలాగే తురుంబట్టుకోవచ్చు. ఇక మీకు ఎట్లా వీలైతే అట్లా మిక్సీలో వేసేసి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఎండబెట్టేసుకోవచ్చు. ఇవ్వండి అట్లా రోట్లో దంచుతుంటే ఆ ఆనందమే వేరండి. చూసారా, ఆ రోడ్లో దంచుతుంటే ఆ ఎంజాయ్మెంటే వేరండి కదా.
రోట్లో చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. రోట్లో ఏదన్నా దంచుతున్నా కూడా. ఇప్పుడంతా ఈ మధ్యకాలంలో అంతా మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేసాము. అయితే వీటి యూజేనండి, వీటిని వాడుకోవటంలో ఉన్న ఆనందం వేరే దాంట్లో ఉండదు. దంచి ఎండబెట్టుకొని ఎండిన తర్వాత అలా వస్త్రగాలతో పట్టుకోవాలండి. అందుకే ఎండాకాలమే ఎక్కువగా మనం పసుపు సంవత్సరం అంతా సరిపడా తయారు చేసుకుంటాం. ఈ మధ్యలో పసుపు కొమ్ములు వచ్చినప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలని చూపించాను. 1 ఇయర్ కూడా స్టోర్ చేసుకోవచ్చు పసుపు కొమ్ములు. నాకైతే 3 నెలలకి 4 నెలలకి 5 నెలలకి పసుపు కొమ్ములు బాగా ఇంత బలంగా ఊరుతున్నాయండి. చూడండి ఎంత లావుగా, కొంతమందికి లావుగా అవ్వు ఇట్లా ఇంత లావుగా, చూడండి ఎంత లావు అయింది ఒక్కొక్క కొమ్ము. అలా బాగా 3 నెలలకు ఒకసారి అయితే 3 నెలలకే నాకు తీసి నేను స్టోర్ చేశాను. అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను నిన్న చూపించిన విధంగా స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఎండాకాలం దాకా వాటిని అలాగే ఉంచుకొని మనం ఉడకబెట్టుకొని పసుపు చేసుకోవచ్చు. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నానండి, పసుపు కారం మాత్రం బయట ప్యాకెట్లు కొనకుండా ఇంట్లోనే సాధ్యమైనంత వరకు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదిగోండి దంచాను, చూసారు ఎంత అయిందో, ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఇలా పెట్టుకొని పలచగా ఎండబెట్టుకోవాలి, ఎండలో వేసేసుకోవాలి. వన్ డే ఎండిన తర్వాత మళ్ళీ కొంచెం దంచుకోవాలి. ఇంకొంచెం సన్నగా దంచుకొని పెడితే బాగా ఎండుతుంది అన్నమాట, బాగా ఎండాలి. చూడండి ఎంత పచ్చగా చేతులకి ఎట్లా అంటిందో. అప్పుడే ఇట్లా ఉండాలండి పసుపు. ఎవరో కామెంట్లు అడిగారండి, ఎందుకు ఉడకబెట్టుకోవాలి అని. అది కొంచెం చెప్తున్నాను. ఏదైనా ఉడకబెట్టుకొనే తింటాం, కూరగాయలు కానీ మనం అన్నం కానీ బియ్యం కానీ పప్పులు కానీ అన్నీ ఉడకబెట్టుకున్నప్పుడే ఆ రుచి, ఆ వాసన, మంచి స్మెల్లు, మంచి రుచి వస్తాయండి. అలాగే పసుపు కూడా ఉడకబెట్టుకున్నప్పుడే దాని సుగుణాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట పసుపు రూపంలో. అంత మనం ప్రతి కూరలో పసుపు లేనిది కూర చెయ్యం. పసుపు కారం కంపల్సరీ ఉండాలి. అలాగే అంత మంచి రంగు రుచి రావటానికి మనం ఉడకబెట్టి ఎప్పుడైతే దంచి మనం ఎండబెట్టుకొని పసుపు చేసుకుంటామో అప్పుడు దానికి అంత మంచి రుచి వాసన వస్తుందండి. అందుకే ఉడకబెట్టుకోవాలి. ఓకేనా? చూసారా, పసుపు పండించి దగ్గర నుంచి లాస్ట్ దాకా పసుపు ప్రాసెస్ ఇదండి. అందరికీ తెలుసుకొని ఈ విధంగా పసుపు కారం బయట కొనకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మనం మీరు ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.